ప్రైజ్ ది లార్డ్. ఈరోజు లూకా సువార్త 8వ అధ్యాయము 22 నుండి 26 వచనాలు. లూక్ 8:22-25. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళిచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. గనుక ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అది అణిగి నిమ్మళమాయను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనేను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవి ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. అంటే ఈరోజు నేను దాదాపు 41 ప్రసంగాలు చేసినాను. ఉపవాస ప్రార్థన శక్తి, ద పవర్ ఇన్ ఫాస్టింగ్. ఉపవాస ప్రార్థన మన సంఘం చాలా ప్రాధాన్యత ఇస్తుంది. మరి ఇవన్నీ కూడా శీర్షికగా టీవీలో వేస్తున్నాం. మీరు ఎంతమంది చూస్తున్నారు ఉపవాస ప్రార్థన పవర్ ఇన్ ఫాస్టింగ్ అని? టీవీలో శుభవార్తలు వస్తుంది. ప్రతి ఫ్రైడే కూడా ఉపవాస ప్రార్థన శక్తి గురించి ఉన్న ప్రసంగాలు శీర్షికగా వేస్తున్నాం. నేను 40తో ఆపుదాం అనుకున్నాను, కానీ ప్రభు మరీ మరీ నాతో మాట్లాడుతున్న కొలది మీకు ఉపవాస ప్రార్థన గురించి తెలియజేయాలని నేను ఆశిస్తున్నాను. ఒకటి నాకు కనబడింది, బైబిల్ తెలిసినప్పుడు నాకు దేవుడు మాట్లాడాడు. దానియేలు గ్రంథం 12:12 చూడండి. దానియేలు 12:12, 1335 దినములు తాళుకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. నాకు ఈ మాట చాలా మరి నా హృదయానికి తాకింది అన్నమాట. ఎన్ని రోజులైనది ఇక్కడ? 1335 డేస్ అంటే దానియేలు గ్రంథంలో ఉంది. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉంది కాబట్టి దీనికి ఒక ప్రాధాన్యత ఉంటుందని నేను గమనించినాను. విశ్వాసం ద్వారా దీంట్లో ఎంటర్ అయినాను. కానీ నేను లెక్క చూస్తే ఇది 3.5 సంవత్సరాల కంటే ఎక్కువ. అంటే మీరు శుక్రవారం వారానికి ఒక్కసారి ఉపవాసం కాదు, ఇది కంటిన్యూస్గా 1335 రోజులు తాళుకోవాలంట. అంటే వెయిటింగ్ అపాన్ ద లార్డ్, ఏదో ఒక కార్యం కొరకు దేవుడు ఈ కార్యం చేస్తాడని. నువ్వు మాంసాహారాలు మానేసి కొద్దిగా ఆహారం ఎక్కువగా పూజించి సుఖభోజనం చేయకుండా కొద్దిగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని వాక్యం ఎత్తిపట్టుకొని దేవునికి ప్రార్థన చేయడం తాళుకొని. ఇంకా 2 కార్యాలు ఉంది ఇక్కడ. 1335 దినములు ఏం చేయాలి? 2 కార్యాలు తాళుకొని కనిపెట్టుకున్నవాడు దాన్ని. అయితే ఈరోజు ఈ వాక్య భాగము, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్, మీ విశ్వాసము ఎక్కడ అంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు వారికి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వారికి అంటే యేసుప్రభు బిడ్డలకు యేసుప్రభు బిడ్డలు కాని వారికి మేజర్ డిఫరెన్స్ ఎక్కడుందని అనుకుంటారు మీరు? ఏది వ్యత్యాసం? ఇప్పుడు మీకు అన్యులకు ఏమి వ్యత్యాసం, తేడా ఎక్కడుందంటే నీకు ప్రభువునందు ఏమున్నది? విశ్వాసం. వారు ప్రభువుని ఎగరరు కానీ వారికి విశ్వాసం లేదు. కనుక అందుకే మనల్ని ఏమని పిలుస్తారు వాళ్ళు? విశ్వాసం, దేవుని బిడ్డలు విశ్వాసం. అయితే చాలా మట్టుకు నేను గమనించింది అంటే అనుభవం కూడా ఉంది కాబట్టి, గొప్ప సమస్య ఏదన్నా వచ్చింది, ఒక అనుకున్నని కార్యం నీ జీవితంలో జరిగింది, ఒక పెద్ద కార్యం. ఈరోజు నేను వివరించినట్టు అంత బాగుందిలే, అందరం బాగున్నాంలే అన్నప్పుడు ఒక మరణకరమైన రోగం లేక ఒక హఠాత్ ప్రమాదం, ఇవన్నీ రాకుండా ఉండవు మానవులమైన మనకు. ఈ లోకంలో తప్పకుండా ఏం కలుగుతుంది అన్నాడు? శ్రమలు కలుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు మనకు మంచి ఆత్మీయ క్రమశిక్షణ కొరకు దేవుడు గద్దిస్తూ ఉంటాడు. అది నేను గమనించినాను. దేవుడు గద్దించు నరుడు ధన్యుడంట. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనం చాలా దగ్గర అయిపోతాం దేవుని. ఒకసారి చెప్పినాను, తలనొప్పి బాగా తలనొప్పి లేస్తే నీకు ఏం గుర్తొస్తుంది? జండుబామ్ గుర్తొస్తుంది. అప్పటిదాకా జండుబామ్ షెల్ఫ్లోనే ఉంటుంది కదా, నువ్వు దాన్ని లెక్కనే పెట్టు.
ఒక్కసారి నెత్తిపోటు వచ్చినప్పుడు షో ఉన్నది కదా అక్కడ అది అని దాన్ని తీసుకుంటావు, మరి నెత్తికి పోసుకుంటావు. అలాగే మన సంఘములో దేవుని మహాదేవలన 1000 నామములు, 1000 వాగ్దానాలు, 1000 ఆదేశాలు, మరి జీవపు మాటలు, స్వస్థత గురించి ఉన్న వాగ్దానాలు ఇవన్నీ పొందుపరచాం. నాకు అసలు నిన్న తెలిసింది దాని విలువ. అంటే రాసింది నేనే, దేవుడు మాట్లాడింది నాతోటే, ప్రింట్ చేసింది మేమే. అయినా ఎంత శక్తి దీంట్లో ఉందో నేను రుచి చూసి తెలుసుకున్నాను దేవుని ఇస్తాను. ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే నీ మైండ్ ప్యారలైజ్ అవుతుంది. ఇటువంటి ఎన్నో నా జీవితాల్లో కలిగింది. జీవితంలో ఎన్నోసార్లు ఇలాగ అయింది. ఎందుకంటే ఒక జటిలమైన సమస్య వచ్చినప్పుడు, అంటే నేను మనుషులం కదా, మనం మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి ఏం చేయాలనో ఏ అడుగేయాలనో కూడా తెలియని పరిస్థితిలో, అందుకే కాబోలు దేవుడు నన్ను దర్శనమిచ్చి ఈ పుస్తకాలు రచించడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఏం చేయాలో నీకు తోచినప్పుడు ఈ పుస్తకం బట్టి అక్కడ ఉన్న దేవుని వాక్యాన్ని నీవు నిమ్మళంగా ధ్యానిస్తే, నీ వాక్యం చదవట వల్ల నీ హృదయంలో ఏమి ఉద్భవిస్తుంది? విశ్వాసం. ఆ విశ్వాసమే దేవునికి చాలా ఇష్టం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యం. అంటే ఆ విశ్వాసాన్ని నీలో ఉద్భవింపజేయడానికి నీకు టూల్స్ కావాలి కదా. ఆ టూల్స్ అన్నీ యూపీఎఫ్లో రెడీగా ఉంది. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. స్వస్థత గురించి ఉన్న వాగ్దానాలు 100 వాగ్దానాలు, పాత కొత్త నిబంధనలు ఎక్కడెక్కడో చెదిరున్నాయి. కానీ అవన్నీ ఒక దైవ సేవకురాలకు దేవుడు దర్శనమిచ్చి అవన్నీ సమకూర్చి ఒక చిన్న పుస్తకం నీకు రెడీమేడ్గా ఉంటే అవన్నీ ధ్యానించగానే నీ హృదయంలో ఏం కలుగుతుంది? విశ్వాసం. అలాగ నిన్న నేను అనుభవించినాను. భయమంతా పోయింది, నేను నిమ్మళంగా అయిపోయినాను. అయితే దేవుని వాక్యం చాలా ముఖ్యమైనదని, ప్రజలకు ఏ రూపంలోనైనా దేవుని వాక్యం చేతిలో ఉంటే వారు ఎలాంటి జటిలమైన సమస్యలను కూడా ఎదుర్కోవడానికి వారికి శక్తి ఉంటుందని నేను గమనించినాను. చాలామంది భయపడినప్పుడు వెంటనే 1000 నామములు ధ్యానించి 1000 ధ్యానించేలోగా వారి సమస్య పరిష్కరి. ఇది వాక్యంలో చాలా శక్తి ఉంది. మీరేమో అది చిలకపల్లి నెట్టు పలుకుతున్నారు, అయినా దేవుడు గొప్ప దేవుడు కదా, కనికరిస్తున్నాడు. కానీ మీరు ఒక్కొక్కటి ధ్యానిస్తూ మీరు ఒకవేళ మరి ప్రార్థన చేయడం కానీ ఎత్తిపట్టి వల్లించడం కానీ చేస్తే నాకు అనిపిస్తుంది ఆ సమస్యనే పరారైపోతుంది. అట్టి విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా మనం కలిగి ఉండాలి. మనకు విశ్వాసం కావాలి. అధైర్యపడడం లేక కుప్పకూలిపోవడం లేక నిరాశపడడం లేకుంటే, ఫియర్ ఆల్వేస్ పారలైజెస్ యువర్ సిస్టమ్ అంట. అంటే ఒకవేళ గొప్ప భయం వచ్చినప్పుడు నువ్వు భయాన్ని ఎలాగ ఎదుర్కోవాలి? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, దేవుని వాక్యం అనే ఆత్మ రెండంచులు గల ఖడ్గం అనమాట. ఇవన్నీ కూడా రెండంచులు గల ఖడ్గాలు అనమాట మన దగ్గర. మరి దేవునిలో అచంచలమైన విశ్వాసం కావాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో సంగ్రహించుకోవడం ద్వారా విశ్వాసం వస్తుంది అని నువ్వు గమనించాలి. అంటే ఒక అచంచలమైన విశ్వాసం దేవునిలో కలిగి ఉండడానికి ప్రార్థన చేయాలి. అయితే శిష్యులు కూడా అడిగినారు కదా, లూకా సువార్త 17:5లో, మా విశ్వాసాన్ని నీవు వృద్ధిపరచు. ఇంకో సంగతి జరిగింది, అది కూడా సాక్ష్యం చెప్తున్నాను. నేను ప్రయాణం అయిపోతున్నాను. ఎప్పుడు నేను నా బట్టలన్నీ సదురుకున్నప్పుడు నిలబడి చెప్పాలి కదా. ఇక్కడైతే మీరు మనమంతా ఒకటే కాబట్టి కూర్చొని కూడా చెప్తాం. కానీ వేరే దగ్గర పిలిచినప్పుడు నాకు అలా ఇష్టం ఉండదు, నిలబడే చెప్పాలి. అయితే నాకు కాళ్ళల్లో ఎంత నొప్పి ఉందని వాళ్ళకి ఎందుకు తెలియాలి కదా. అయితే నాకు చాలా చాలా నొప్పి ఉండేది. అయితే నేను భద్రంగా నా కాళ్ళ పట్టీలు తీసుకెళ్తాను అన్నమాట. ఇప్పుడు బ్యాండ్స్ ఇది వేసుకుంటే నేను నిలబడి వాక్యం ఇవ్వగలను. ఇంకా చాలా సంవత్సరాలు అండి మరి ఇలా నిలబడి వాక్యం ఇవ్వడం ద్వారా కొద్దిగా ఉంది బలహీనత. అప్పుడు ఈ బ్యాండ్స్ తీసుకొని వెళ్ళినాను మంచిగా నీట్గా. కానీ నేను ధ్యానిస్తూ వెళ్ళినాను కారులో. దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందంటే, నేను అక్కడ వెళ్ళిన తర్వాత మరి అక్కడ జనం చాలా జనం, మోసెస్ చౌదరి గారి పరిచర్యలో వెళ్ళినాను విజయవాడ. దాని తర్వాత రివరెండ్ బర్నబాస్ సజ్జా గారి పరిచర్య, అది కూడా చాలా పెద్ద పరిచర్య. అక్కడ వెళ్ళి వాక్యంతో నింపుకున్నాను అనమాట. నేను నింపుకొని వెళ్ళినాను, అసలు ఈ కాళ్ళ పట్టి వేయడానికే మర్చిపోయాను.
అది చాలా ఆశ్చర్యం. ఇది గంటన్నర నిలబడి వాక్యం ఇచ్చినాను, అస్సలు నా దృష్టి దాని మీద లేకుండింది. వన్ అండ్ హాఫ్ అవర్స్ వాక్యం చెప్పినాను, వందలు వేల మందికి నేను కలిసినాను. దాని తర్వాత సాయంకాలం వెంటనే మరొక పరిచర్య, మరి అలాగే ఒంటిన్నర గంటలు నిలబడినాను, వాక్యం అందించినాను, అనేకులను కలిసినాను. మొత్తానికి ఆ పట్టి గురించి మర్చిపోయినాను. తిరిగి వచ్చి నేను పెట్ట సదురుతుంటే అట్లాగే ఇస్త్రీ చేసి నీట్గా పౌచ్లో ఉందన్నమాట. అయ్యో ఇదేమైంది, అసలు అది లేకుండా నేను ఎప్పుడు మాట్లాడాను కదా అంటే నాకు అనిపించింది. ఇప్పుడు విశ్వాసం అంటే సమస్యను పూర్తిగా మర్చిపోయే రీతిగా అనమాట. అంటే అంతగానో నేను మరి లీనమైపోయి పోయినాను కాబట్టి నాకు దాని మీద ధ్యాసలు లేకుండా, నొప్పి లేదు ఏమి లేదు. మరి చూడండి, అంటే నాకు అనిపిస్తుంది ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ద మైండ్. ఈ మైండ్లోనే ఉంటుంది ప్రాబ్లం అంతా. ఈ మైండ్ను మనం ఏం చేయాలి, దేంతో నింపుకోవాలా? వాక్యంతో, నామాలు, వాగ్దానాలు, ఆదేశాలు, జీవ మాటలు, ఇలాంటి స్వస్థత వాగ్దానాలతో నింపుకుంటే తప్పకుండా ఈ మోటార్ దేంతో నింపుదో అది ఆ శక్తి నువ్వు మరి నీ శరీరంలో అనుభవిస్తావు. అందుకే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నిండుగా సంగ్రహించుకుంటే నీ సర్వ శరీరానికి ఏముంటుందట? ఆరోగ్యం ఉంటుంది. సంతోషం ఉండు, ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయితే మరి ఫిలిస్తీయులు ఇస్రాయేల్ ప్రజలను 40 రోజులు బెదిరించినారని మీరు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చూసినప్పుడు ఎంతగా వాళ్ళు బెదిరిస్తున్నారు ఫిలిస్తీయులను. 40 రోజుల వరకు వారు బెదిరిస్తున్నారు. మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో మీరు చూస్తారు, 40 డేస్ అని ఉంది చూడండి. అయితే ఒక బాలుడైన దావీదుకు ధైర్యం కలిగింది. అంటే ఆ ఫిలిస్తీయుని యొక్క వివరణ అంతా మీరు 17వ అధ్యాయం చక్కగా వరుస చదవండి. ఇస్రాయిలందరూ అదిరి బెదిరిపోతున్నారన్నమాట. ఒక్క ఫిలిస్తీయుడు అంటే రాక్షసునిలాగున్నాడు, వాని ఎత్తు, వాని లావు, వాని యుద్ధాయుధాలు, వాడు భయపెట్టు మాటలు, ఇవన్నీ కూడా ఇక్కడ రాసింది. అయితే మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే వచ్చి యుద్ధమాడమని అలా బెదిరిస్తూ ఉన్నాడు. అప్పుడు దావీదు ఈ బెదిరింపులకు కానీ మరి వాని ఎత్తు, వాని బలము ఇవన్నీ చూసి భయపడడం లేదు. కానీ దావీదు ఏమంటున్నాడు, నీవు నా మీదకి వస్తున్నావు కదా, నీవు నా మీద కత్తియు ఈటయు బల్యము ధరించుకొని నా మీదకి వచ్చున్నావు. 45వ వచనం చూడండి, 1 Samuel 17:45. నీవు కత్తియు ఈటయు బల్యము ధరించుకొని నా మీదకి వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలు సైన్యముల అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చాను. అంటే ఎంత ధైర్యం కావాలంటే ఒక చిన్న బాలునికి అంత పెద్ద రాక్షసుని మీదకి వెళ్ళాను నీ యుద్ధం చేయడానికి. అంటే వాడు ఆ రాక్షసుని కాదు చూడడం, రాక్షసునే సృజించిన అంటే అన్నిటి మీద అధికారం గల గొప్ప దేవుడు, శక్తి గల దేవుని వైపు చూస్తున్నాడు కాబట్టి ఇంతటి రాక్షసు కూడా చాలా చిన్నగా కనబడుతున్నాడు. నువ్వు నా మీదకి వస్తున్నావా, నేను నీ మీదకి దేవుని పేరట వస్తున్నాను. మీరు చదివితే అంతిమ విజయం దావీదుకే లభించింది, ఆ ఫిలిస్తీయుడు ఓడిపోయినట్టు మనం చూస్తున్నాం. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే మనం విశ్వాసంలో బలహీనంగా ఉండకూడదు. వి హావ్ టు గెట్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఇన్ ఫెయిత్. ఎందుకు అన్నప్పుడు మనకు వచ్చే సవాళ్లను మనం ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న విశ్వాసం సరిపోదు, యు హ్యావ్ గ్రేటర్ ఫెయిత్. ఆ గొప్ప విశ్వాసం కావాలంటే గొప్పగా నువ్వు వాక్యాన్ని నింపుకోవాలి నీ హృదయంలో. ఎఫెసి పత్రిక 6:10లో ఏమున్నది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు క్రీస్తునందు బలవంతులై ఉండాలి. బలం ధరించుకొని ఉండాలి. అంటే ఒక్కొక్క రోజు ఏ కీడు నీకు వచ్చి పడుతుందో నీకు తెలియదు. అందుకే ప్రభు ముందే అన్నాడు కదా, ఏనాటి కీడు ఆనాటికి చాలు, లివింగ్ వన్ డే అట్ ఎ టైం. ఇంకా రేపు ఏం వస్తుందో నాకు తెలియదు, నాకేం తెలియదు. ఎన్నెన్ని మరి ఇబ్బందులు నేను నా సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో ఎదుర్కోవాలో నాకేం తెలియదు. కానీ ఇప్పుడు అన్నీ నేను ఆలోచిస్తే నాకు ధైర్యం ఉంటుందా? ధైర్యం చెడిపోతుంది. అందుకే
నీవు నీ హృదయంలో వ్యాకులాన్ని ఏం చేయాలా? తొలగించుకో. వ్యాకులము, చింత, భయము, కలవరము, దిగులు ఇవన్నీ కూడా తొలగించుకొని నువ్వు పరిశుద్ధమైన దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకొని యేసు వైపే చూడాలి. లుక్ అట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జీసస్, దెన్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ ఆటోమేటికలీ డిమినిష్. అంటే ప్రభు ఎంత గొప్ప బలాఢ్యుడు, అంటే ఏదైనా చేయగలడు. ఇక్కడ వీళ్ళు అంటున్నారు కదా, ఎంత శక్తి ఉన్నది ప్రభువుకు, గొప్ప తుఫాన్ అన్నది. మార్క్స్ వార్త 4వ అధ్యాయం చూస్తే గొప్ప తుఫాను, చిన్న ధోని, పెద్ద తుఫాను, చిన్న ధోని, కానీ గొప్ప దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు ఎక్కడున్నాడు? వీళ్ళతోనే ఆయన ఈ ధోనిలో ఉన్నాడు. యేసుప్రభు ఏం చేస్తున్నాడు? చక్కగా నిద్రపోతున్నాడు. పెద్ద తుఫాన్లో యేసుప్రభు నిద్రపోతున్నాడు, అంటే ఏ కలవరం లేకుండా నిశ్చలంగా ఉన్నాడు. అట్టి స్థితి విశ్వాసికి రావాలి. అంటే దేవుని మీద మనం మనస్సు పెట్టుకున్నప్పుడు మనకు నిశ్చలమైన స్థితిని దేవుడు ఇస్తాడు. ఎందుకు మేము ఆందోళన, కలవరము, మనము అంటే ఇప్పుడు చూడండి, ఏమైతే తొందరగా గుండె కొట్టుకొని, తల కొట్టుకొని, బాదుకొని, ఏదో మరి ఇలాంటి ప్రదర్శనలు మనం చూస్తాం కదా, బాధ చూస్తాం. కానీ ఇలాంటి విశ్వాసం మన హృదయంలో ఉంటే మనం చెక్కు చెదరకుండా ఉంటాం. నాకు ఒక మాట యోబు గ్రంథం నుండి ఇష్టం. అదేంటంటే, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతాను, ఇంకాను నేను ఆయనను నమ్ముకుంటాను. ఎక్కడుంది యోబు 13:15? జోబ్ 13:15, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పడతాను. అంటే లెట్ ఇన్ కిల్ మీ, బట్ స్టిల్ ఐ విల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. అలాంటి విశ్వాసం ఉందా మనం? అది మనం చెక్ చేసుకోవాలన్నమాట. కారులో వెళ్తున్నప్పుడు వాడు సీట్ బెల్ట్ వేయకుంటే డ్రైవరు కుయ్యి శబ్దం వస్తుంది. ఈ శబ్దం ఎక్కడికి వెళ్ళి వస్తుందని నేను చూస్తే అప్పుడు అనిపించింది, నువ్వు సీట్ బెల్ట్ వేసుకో, చాలా శబ్దం కూడా వస్తుంది. అంటే అలాగే నీ జీవితంలో నీవు ఇంత గొప్ప విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకే అడుగుతున్నాడు, ఎందుకు ఇంత ఆందోళన మీకు, ఇంత భయం ఎందుకు మీకు? యేసుప్రభు ఆ దోనలోనే ఉన్నాడు కదా. ఇంకా చాలా కార్యాలు వారు భయపడక ఉండడానికి ఉన్న కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళంతా గజ ఈతగాళ్ళు, వీళ్ళంతా చేపలు పట్టేటోళ్ళు కదా. ఒకవేళ పెద్ద తుఫాన్ వచ్చి దోనె మునిగిపోయింది అనుకోండి, వీళ్ళు ఈతగాళ్ళే. వీళ్ళంతా ఈత బాగా వస్తుంది, వీళ్ళు చేపలు పట్టేటోళ్ళకి ఈత రాకుండా ఇంకెవరికి వస్తుంది? అయినా కానీ భయం వచ్చినప్పుడు ఉన్న సామర్థ్యం కాస్త పోతుంది. అదేనమాట, భయం అనేది ఇట్స్ ఎ నెగటివ్ ఫ్యాక్టర్. అందుకే ఎన్నిసార్లు రాసింది వాక్యంలో, భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. ఆయన మనం భయపడతాం, భయపడతాం, భయపడి భయాన్ని నువ్వు మరి అధిగమించిన పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకోవాలి తప్పకుండా. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం, కానీ ఎవరికి ఉన్నది సురక్షితత్వం అంటే తప్పకుండా ఆయన రెక్కల క్రిందనే మనకు ఆశ్రయం అనేది దేవుని ఇస్తాం. ఆయన రెక్కల క్రింద, ఎక్కడ భరోసా లేని రోజులు ఇవి. ఈరోజు కనబడుతున్నాం, రేపు ఏమవుతామో తెలియమాను. అక్రమాలంతా విస్తరించిపోతుంది కదా. వార్తల్లో మీరు ఎంత భయంకరమైన, అసలు ఒళ్ళు జల్లు మనిపోయే రీతిగా వార్తలు వింటారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోని మనం ఉదయకాలం లేచి మనల్ని మనం సిద్ధపాటు చేసుకొని మనం దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాలు, మరి ఈ ప్రశస్తమైన నామాలు, దైవిక స్వస్థత సంబంధించి, స్వస్థతకు సంబంధించినవి, తర్వాత ఆదేశాలు, ఇవన్నీ నాకు అనిపిస్తుంది మంచిగా ఛార్జ్ అయిపోతాను. ఉదయం లేచి కొద్ది సమయం కేటాయిస్తే నువ్వు పరిస్థితులకు తారుమారు కావు. యుల్ బి వెరీ స్టేబుల్ ఇన్ యువర్ ఫెయిత్. ఎందుకంటే వేరే దేనితో దేవుణ్ణి మనం ప్రశంసింపజేయగలుగుతాం అంటే నత్తే. గాడ్ లవ్స్ ఫెయిత్. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అంటే ఎన్ని ఉపవాసాలు చేస్తాం, ఎన్ని ఆల్ నైట్లు చేస్తాం, ఎంతెంత దేవుని సన్నిధిలో మొర పెడతాం, అయినా ఎందుకు భయపడుతున్నాం? ఇక్కడ ఈ ధోనిలో ఎందుకు భయం వచ్చింది వీళ్ళకు? మనకైతే ఏసే కనబడతలేడు ఇక్కడ కదా, ఆత్మరూపిగా ఉన్నాడు.
వీళ్ళకైతే అక్షరాలు కనబడుతున్నాయి. అది కూడా నిద్రపోతున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు ఏసయ్య. ఏసయ్య ఉంటే మళ్ళీ ఇంక వీళ్ళు భయపడినారు. ఈత వచ్చినా భయపడినారు ఎందుకు అంటే వాళ్ళలో విశ్వాసం ఉన్నది కానీ చాలా తక్కువగా ఉందన్నమాట. రెండు విశ్వాసం ఉండాలి. చాలా చాలా చోట్ల ఈశ్వరుడు ఉంటాడు అల్ప విశ్వాసి, నువ్వెందుకు భయపడినావు. అవిశ్వాసి, నీవు విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు అవిశ్వాసిగా ఉండకూడదు. అంటే అవిశ్వాసి, అల్ప విశ్వాసి, గొప్ప విశ్వాసి. కనాను స్త్రీని ఏమన్నాడు, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది. శతాధిపతి విశ్వాసం గురించి కూడా ప్రభు ప్రశంసించినాడు కదా, ఇస్రాయేల్లో నేను ఇంత విశ్వాసం చూడలేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంది 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటవచ్చిన వారిని చూసి, ఇస్రాయేల్లో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే విశ్వాసాన్ని ఏ విధంగా ప్రశంసిస్తున్నాడు చూడండి. విశ్వాసం, మరి లూకా సువార్త 8:50లో ఒక మాట చూడండి, ఇక్కడ 49:50 చదువుతుంది. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. నాకైతే ఇదే సంభవించింది, అయిపోయింది అనుకున్నాను. ఎన్ని షాకులు దేవాను, మా నాన్నగారికి ఒక కుమార్తె పోయింది అదే వయసులో, మళ్ళీ నేను ఒక కుమార్తెను పోగొట్టుకున్నాను, ఇదేంటి మాకు ఇలాగో సంభవిస్తుంది, సేవలో ఎన్ని శ్రమలు తండ్రి అని అనుకున్నాను. అప్పుడే ఈ మాట విన్నాను, నీ విశ్వాసము ఎక్కడ, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? అదే నేను ఈరోజు మాట్లాడేది. లూకా సువార్త 8:25లో అప్పుడు ఆయన, మీ విశ్వాసము ఎక్కడ, నీ విశ్వాసం ఎక్కడ, ఎందుకు ఇంత ఆందోళన, నా పైన నువ్వు పూర్తిగా ఆనుకోవాలి, నా మాటను నీవు పూర్తిగా నమ్మాలి, నా సెలవు లేకుండా నీకే కీడు కూడా రాదు. అంటే ఆయన అనుమతి కావాలి ఏదైనా కీడు రావాలంటే. ఏ కీడు వచ్చినా భరించడానికి కూడా ఒక విశ్వాసికి అంత సత్తా కూడా ఉండాలి. అంటే అంత శక్తి గల విశ్వాసం అన్నమాట. ఒక సమస్య రాగానే మరి తలక్రిందులైపోవడం, లేకుంటే విశ్వాసాన్ని కోల్పోవడం, లేకుంటే కులబడిపోవడం, కుప్పబడిపోవడం దేవుని చిత్తం కాదని అర్థం. మీ విశ్వాసం ఎక్కడని అడుగుతున్నాడు. వారు ఏమంటున్నారు 24వ వచనం, లూకా 8:24, ఆయన వద్ద వచ్చి వారు పడుకున్న ప్రభువును తట్టి లేపుతున్నారు అన్నమాట. ప్రభుకి అన్నీ తెలుసు, నాకు అనిపిస్తుంది బట్టి కన్నిట్లో మూసుకున్నాడేమో అనిపిస్తుంది. చాలామంది ఇలాగ చేస్తారు కదా, కన్ను మూసుకున్నట్టే ఉంటారు, వాళ్ళకి చుట్టూ జరిగేదంతా తెలుస్తుంది. నిద్రపోయినట్టు ఉన్నాడు కానీ ఆ ప్రభుకు తెలియంది ఏముంది, ఆయన సర్వం తెలిసినవాడు కదా. అయితే వచ్చి తట్టి లేపి, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నామని చెప్పి ఆయన లేపిరు. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి మిక్కిలి నిమ్మడవాయను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అని. అయితే వారు భయపడి చాలా విస్మయం పొందినారనమాట. భయపడి, ఈయన ఎవరబ్బా, ఒక్కసారి గద్దించినాడు గాలిని, సముద్ర పొంగును అణిగి మిక్కిలి నిమ్మడమైపోయింది కదా. అంటే ఇంతవరకు అయితే వారు చూసినారు కుష్ఠరోగులు బాగడం, కుంటివారు, గుడ్డివారు, మూగవారు బాగవడం, ఆకలి కొన్నవారికి ఆహారం ఇవ్వడం, ఇవన్నీ చూసినారు కదా. ప్రభుత్వం ఉండి ఇవన్నీ చూసినారు. చచ్చిపోయిన లాజర్ కూడా లేచిన అది కూడా చూసినారు. ఆ కనాను వివాహంలో నీళ్లు ద్రాక్షారసంగా మారడం చూసినారు. అరణ్యంలో ఆహారము 1000 మందికి ఇవ్వడం, 12 గంపలు మిగిలిపోవడం చూసినారు. కానీ ఇది కొత్త అద్భుతం చూసినారు. ఏంటంటే ఈయన ఒక్క మాటతో గాలి సముద్రము అణిగి మెక్కిలి నిమ్మడం. ఆయన చప్పట్లు కొడితే అనుస్తున్నా. అంటే ఈయన ఎవరు, ఈయన ఇతను ఎవరు అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడి, ఈయన ఇతనికి గాలి కూడా అణిగిపోతుందా, ఇతనికి మరి గాలి సముద్రం కూడా భయపడిపోతుందా, అంటే ప్రకృతి మీద కూడా ఇతనికి అధికారము ఉన్నదా అని వారు ఆశ్చర్యపడుతున్నారన్నమాట. అయితే ఈరోజు దేవుని దాసురాలుగా మీకు నేను తెలియజేసేది ఏంటంటే, హ్యావ్ మోర్ ఫెయిత్ ఇన్ గాడ్. ఏమేమో అడుగుతున్నారు కానీ దేవ మా విశ్వాసాన్ని నీవేం చేయాలి, వృద్ధిపరచాలి. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ లార్డ్. ఇంకా ఎక్కువ విశ్వాసం కాదు, మాది ఏం సరిపోదు విశ్వాసం.
నేను ఇది ఈరోజు నుండి అదే అడుగుతాను, ఎక్కువ విశ్వాసం కావాలి. కొన్ని సమస్యలు రాగానే ఏదైనా ఒక జరగకూడదు జరిగిపోయినా కానీ నా విశ్వాసం ఇట్ షుడ్ నాట్ బి షేకెన్. అవును, ఒక పర్వతంలాగా ఉండాలి, కదలక నిత్యం నిలుచు సీయోను కొండలాగా ఉండాలి. అంటే దేవుని చేతిలో మనం చిక్కబడి ఉన్నాక మళ్ళా అనుమానం ఎందుకు? ఇంకా మీరు అనుమానపడుతున్నారా? మీ విశ్వాసం ఎక్కడున్నది? అంటే మీరు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, కానీ మీకు కావలసింది ఏంటి? విశ్వాసం. అందుకే మీరు ప్రార్థన చేసిన దేవా నాకు గొప్ప విశ్వాసం దయచే, ఎందుకంటే నువ్వు అన్నిటి మీద పరిపాలన చేస్తున్నావు కదా, నువ్వు ఆకాశాన్ని భూమికి సృష్టికర్త కదా, నీవు ఒక మాట సెలవిస్తే దాని ప్రకారం అయిపోతుంది కదా. శతాధిపతి అంటున్నాడు, నువ్వు నా ఇంటికి వచ్చే పనే లేదు, నువ్వేం చేయాలి, ఒక్క మాట సెలవి, ఒక మాట నువ్వు పెళ్తే చాలు దాని ప్రకారం అయిపోతుంది, నా దాసుడు స్వస్థపరచబడతాడు. అది ఫెయిత్ అన్నమాట, అది విశ్వాసం. ఆదికాండం 1:3లోనే ఉంది, ఆయన ఆయన వెలుగు కమ్మని పలుకగా ఏం కలిగింది? వెలుగు కలిగింది. అట్టి విశ్వాసం కావాలి. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును కాదు, గొప్ప దేవుడు మనకున్నాడు. అయితే చివరిగా ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 2 కొరింథీ పత్రిక 13:5 2 కొరింథీయన్స్ 13:5 మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకునండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరగరా. ఆ ధోనిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆయన వారికి భయము, విభ్రాంతి. ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాము, నీకు చింతలేదా? చింతలేదా ప్రభువుకు మన గురించి? పేతురు తన పత్రికలు ఏమంటాడు? ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద. మనం వేసినట్టే వేస్తాం, మళ్ళా మూట మన మీదనే పెట్టుకుంటాం. అంటే అన్ని పక్షులు ఎగురుతాయి, రెక్కలు ఉన్నవి అన్నీ ఎగురుతాయి, కానీ ఒక పక్షి ఎగరదు, కోడి కదా. కోడి కూడా రెక్కలు ఉంది కానీ ఎగరదు, ఎందుకంటే విశ్వాసము. చూడండి, పక్షిరాజు ఏం చేస్తుంది? పైకి ఎగురుతుంది అంట, రెక్కలు చాపి ఎగురుతుంది, పైకి ఎగురుతుంది, దాని విశ్వాసం ఉంది. సుడి గాలిలో కూడా ఇంకా పైకి ఎగురుతుంది, ఆనందిస్తుంది అంట. అది సుడిగాలి కొరకు ఎదురు చూస్తుందంట. పక్షిరాజు అనే పుస్తకం రాసిన చూడండి, సుడిగాలి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంది. ఎందుకంటే సుడిగాలి వస్తేనే దానికి ఏం కలుగుతుంది? మొమెంటం. అది ఇంకా హైట్స్లోకి ఈ సుడిగాలి నెట్టుతుంది అన్నమాట. కింది నుండి ఈ గాలి నెట్టడం ద్వారా ఇంకా పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. అలాగుండాలి అసలు దేవుని బిడ్డలు, నిజమైన దేవుని బిడ్డలు అలాగుండాలి. చిన్న చిన్న గాలికే వణికిపోతే ఎట్లా? సుడిగాలితో అనాలరా, సుడిగాలి నువ్వురా నా జీవితంలోకి, నేను ఇంకా పైకి ఎగరాలి. అది కూడా రెక్కలు చాపి పైకి ఎగరాలి. కాకికి ఎగురొస్తుంది అట్లా, ఎంత తక్కువ ఎగురుతుంది కదా, ఎంత అరుస్తుంది అది. బా ఎగరేదేమో భూమికి కొన్ని అడుగులు, కానీ అరుపులైతే ఓ కావు 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 కా పటపట పటపట. ఇప్పుడు మనం కాకులమా పక్షిరాజులమా? పక్షిరాజుని, పక్షిరాజును విశ్వాసితో పోల్చినాడు దేవుడు. విశ్వాసులు ఇలాగుండాలి, పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగరాలి, అలయక పరిగెత్తాలి, సమస్యలక నడిచిపోవాలట. ఇంత శక్తి ఎలాగొస్తుంది? మనం దేవుని వాక్యాన్ని మరి భుజించాలి. అంటే ఓ కడుపు నిండుగా నువ్వు దేవుని వాక్యాన్ని భుజించాలి, ధ్యానిస్తూ ఉండాలి. దేవుని వాక్యం లేకుండా నీకు విశ్వాసం రావడం అసాధ్యం. అందుకే అంటున్నాడు, వినుట్ట వలనే నీకేం కలుగుతుంది? విశ్వాసం. దేవుని వాక్యం వినడం, చదవడం, రాయడం, పఠించడం, ముఖ్యంగా ధ్యానించడం, అది ఇతరులకు వల్లించడం. నీకు ఏదైనా వాక్యం దొరికితే ఇతరులకు కూడా నీవు దాన్ని చెప్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. నేను ఒక వాక్యం బట్టి 10 మందికన్నా చెప్పినాను, ఎందుకంటే ఆ వాక్యం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంతకుముందు మీకు చెప్పినాను కదా ఒక వాక్యం, దానియేలు 12:12, అది నేను ఒక 12 మందికన్నా చెప్పినాను. మళ్ళీ ఇంకో వాక్యం దొరికింది, ఎవరన్నారు అమ్మా మీరు మరి కొద్దిగా యంగ్గా కనపడాలన్నమాట. నేను ఎందుకు కనపడాలా? నేను యంగ్గా ఎందుకు కనపడాలి? మీరు కొద్దిగా రంగులు పూసుకోవాలా అన్నారు. నేను ఆ పని ఎప్పుడు చేయను, నేను డూప్లికేట్ కాదు, నేను
ఒరిజినల్ జాయ్ చైరన్గానే ఉంటానని చెప్పినాను. అప్పుడు దేవుడు నాకు ఒక మాట ఇచ్చినాడు, యోబు గ్రంథం 35:25, Job 35:25. అప్పుడు వాని మాంసము బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా ఉండు, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగు. ఎంత మంచి సంతోషం అనిపించింది నాకు. అది దేవుని మాట వింటే దేవుడు ఇవ్వంది ఏముంది కదా, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఎందుకు ఈ డూప్లికేట్ బ్రతుకులు? అది నేను ఒరిజినల్గానే ఉంటాను. అబ్బా, దట్ గివ్స్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్ బిఫోర్ గాడ్ కదా. దేవుడు సత్యం కదా, సత్యవర్తనుడు, సత్య మార్గం ఇది. ఈ బుక్ పట్టుకుంటేనే ఇది, దీని పేరేంటిది, సత్యవేద గ్రంథం. దీంట్లో ఏమి వేషధారణ అవసరం లేదు. నాకు దేవుడు ఇలాంటి పరిస్థితి ఇస్తాడంట కదా. నిజం చెప్పాలంటే దేవుని మాట ఎప్పుడు విన్నానో, ఉన్న రోగం కాస్త పారిపోయింది. అసలు జబ్బులు లేకుండా ఇప్పుడు ఏం, నేను అన్న కూడా ఆలోచించి ఏ మందు మింగడం లేదు ఏంటి, నేను నాకు అసలు అవసరత అనిపిస్తలేదు అది. ఎందుకంటే గాడ్ ఈజ్ రివైవింగ్ మై స్ట్రెంగ్త్ బై ఫెయిత్, అంటే విశ్వాసం ద్వారా నేను అలాంటి ఆరోగ్యాన్ని పొందుకున్నాను. నిజం చెప్తున్నా, మీరు నా స్థానంలో ఉంటే ఇన్ని ప్రసంగాలు చేసి ఇంత దీర్ఘ ప్రయాణాలు చేస్తే మీరు 3 రోజులన్నా మూలక పడతారు. కానీ నాలో ఒక వర్కింగ్ పవర్ ఉన్నది, దేవుని స్తోత్రం, దేవుని శక్తి నన్ను కమ్ముకున్నది కాబట్టి నేను ఇలాగ చేయగలను. ఈరోజు అసలు రావడము అద్భుతం, మీకు తెలియదా? కాబట్టి దేవుడు తప్పకుండా మన శరీరాలను కూడా నూతనపరుస్తాడు. ఇక్కడ రాసింది మన మాంసం అంట బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా ఉంటుందండి. నమ్మాలన్నమాట, దేవుణ్ణి నమ్మాలి. ఆయన కొరకు ఎదురు చూచే వారికి ఏం బలం ఇస్తాడు? నూతన బలం ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఒకసారి ఆఫీస్ నుండి వస్తున్నాను, బస్సు ఎక్కినాను, ఒక ముసలామి ఇట్లా నెట్టేస్తే పడిపోయాను నిజంగా. ఈ అప్పుడు ఎవరు అన్నారు, అమ్మా ఇది పాత బలం, పాత బలం అంట ముసలి మనల్ని ఇట్లా నెట్టేస్తే అప్పుడు పడిపోయాను. నేను అప్పుడు యవనస్త్రాలుగా ఉన్నాను. అయితే తర్వాత నేను ఒకరోజు వాక్యం ధ్యానిస్తుంటే, అబ్బా ఆ రోజు ఆ ముసలమ్మ ఇట్లా ఈ మోచేతుడు ఇట్లా అంటే నేను పడిపోయినాను. ఆమెకు పాత బలం, కానీ నేను దేవుని వాక్యం బాగా ధ్యానిస్తే నాకు ఏం బలం ఇస్తాడు? నూతన బలం ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని విశ్వాసంతో నింపాలని ప్రార్థన చేయండి. ఉపవసిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బట్ యూ షుడ్ బి గేర్డ్ అప్ విత్ టోటల్ ఫెయిత్ ఇన్ గాడ్. విశ్వాసం కలవారో లేదో మీరు పరీక్షించుకోవాలి. విశ్వాసము చాలా గొప్పది. జ్ఞాపకం చేస్తున్నాను 1 యోహాను 5:5 చివరిగా చదివి నేను ముగిస్తాను. 1 జాన్ 5:4 1 యోహాను 5:4, దేవుని మూలంగా పుట్టిన వారందరిని లోకమును జయించదు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? మనకు యేసునందు ప్రగాఢమైన విశ్వాసం ఉంటే తప్పకుండా మనము లోకమును జయించగలుగుతాం. మనం దేవుని మూలంగా పుట్టిన వారం కాబట్టి లోకాన్ని జయిస్తున్నాం. లోకాన్ని జయించిన విజయం ఏదంటే క్రీస్తు నందున్న విశ్వాసం. అర్థమైతే ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఓ విశ్వాసి నీవు మెలుకువగా ఉండుమా. ఓ విశ్వాసి నీవు మెలుకువగా ఉండుమా. కాలు జారి పోవుదువేమో, అదరి బిదరి పోవుదువేమో. కాలు జారి పోవుదువేమో, అదరి బిదరి పోవుదువేమో. నీ విరోధి సాతాను నీతో యుద్ధము చేయసాగే, నీ విరోధి సాతాను నీతో యుద్ధము చేయసాగే. ఓ విశ్వాసి నీవు మెలుకువగా ఉండుమా ఉండుమా. విశ్వాసి నీవు
మెలకువగా ఉన్నుమా ఉన్నుమా, తల్లిదండ్రులు మరచినను భార్య నిన్ను ద్వేషించిన, తల్లిదండ్రులు మరచినను భర్త నిన్ను ద్వేషించిన, కన్న బిడ్డలు కాదనిన ఎవరు ఏమి అన్నను, నీ విశ్వాసము బలమైనచు యేసులు ఆనందం, నీ విశ్వాసము బలమైనచు యేసులు ఆనందం, ఓ విశ్వాసి నీవు నిలుకువగా ఉండుమా ఉండుమా, బంధుమిత్రులు మరచినను లోకము ద్వేషించిన, బంధుమిత్రులు మరచినను లోకము ద్వేషించిన, ఎవరు నిన్ను కాదనిన యేసు నీకు తోడుండగా, ఎవరు నిన్ను కాదనిన యేసు నీకు తోడుండగా, నీ విశ్వాసము బలమైనచో అంతయు ఆనందం, నీ విశ్వాసము బలమైనచు అంతయు ఆనందం, ఓ విశ్వాసి నీవు నిలుకువగా ఉండుమా ఉండుమా, ఓ విశ్వాసి నీవు నిలుకువగా ఉండుమా ఉండుమా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామములకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మాకు నిండుగా విశ్వాసం దయచి, మేము తొణుకగ వెనుకగ మేము అదరక బెదరక ఉండాలి ప్రభువా, మా కాలు జారకుండా కాపాడండి ప్రభువా. నీ దివ్యమైన వాక్యం మా హృదయం నిండుగా పెట్టండి ప్రభువా. మేము దేవుని వాక్యం వినాలి, పఠించాలి, ధ్యానించాలి, చదవాలి, రాయాలి, ప్రకటించాలి ప్రభువా. ఎందుకంటే వాక్యము నీవై ఉన్నావు, నీ పేరే వాక్యమై తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. వాక్య రూపంలో నువ్వు శరీరధారిగా మా మధ్యలో కృపాసత్య సంపూర్ణమై సంచరించిన దేవుడు నైనా, ఈ దినం కూడా నువ్వు వాక్య రూపంలో మా మధ్యలో ఉన్నావు తండ్రి. మా ఒక్కొక్క హృదయాలు తడుతున్నావు నైనా, మా భుజాలు తడుతున్నావు, మమ్మల్ని ఆలింగనం చేసుకుంటున్నావు తండ్రి. భయపడవద్దని పలికినావు నైనా, నీకు స్తోత్రం. ఎన్నెన్నో తారుమారు కావాల్సిన కార్యాలన్నీ కూడా నీ ఆధీనంలో ఉన్నదని మేము నమ్మడానికి సహాయం దయచేయండి. ఇవన్నిటి మీద ఆధిపత్యం చేసే దేవుడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచమని ఆనాడు ఆ వ్యక్తితో మీరు సెలవు ఇచ్చినారని తండ్రి. మేమన్నిటి కూడా భయపడుతూ ఉంటాం, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. విశ్వాసం లేకుండా నీకు ఇష్టం లేనుట అసాధ్యం. నీ వద్దకు వచ్చేవాడు నువ్వు ఉన్నావని నమ్మాలి, నిన్ను వెతుకు వారికి తగిన ఫలం ఇస్తావని నమ్మాలి. అవును ప్రభువా, మేము విశ్వాసంతో దేవుని వాక్యాన్ని మా హృదయంలోకి సంగ్రహించుకోవాలి ప్రభువా. నమ్మాలి, నీ నమ్మిక చొప్పున నీ కలుగునుగాక అని సెలవు ఇచ్చినావు తండ్రి. ఇంకా ఎన్నో కార్యాలు మా వద్ద తండ్రి, ఇంకా మేము దేనికి ఒక తాళుకొని వేచుకొని ఉన్నాము తండ్రి. అవన్నీ కూడా నీకు సాధ్యమని మేము నమ్మాలి. ఆనాడు శిష్యులు ఎంత భయకంపితులు అయిపోతున్నారు, ఆ భయములు వారికి ఉన్న సామర్థ్యాన్ని మర్చిపోతున్నారు. ప్రభు ఉన్నాడనే ధ్యాస కూడా వారికి లేదు. ధోనిలో నువ్వు ఉంటే ఆ ధోని ఏనాడు మునగలేదు కదా నాయన, నువ్వు ఉన్న ధోని ఎలా మునుగుతుంది అనే ఆ యొక్క చింత, ఆ యొక్క శ్రద్ధ కూడా వారికి లేదు. ఆయన తలంపు లేకుండా వారు భయపడుతున్నారు. వ్యర్థమైన భయాలన్నీ కూడా మీరు బంధించి వేయమని ప్రార్థిస్తున్నాను. భయపడి మేమేమి సాధించలేము, విశ్వాసం వస్తే మేము లోకాన్ని జయించగలం. అవును, ఏసునందున విశ్వాసం ద్వారా మేము ఈ లోకాన్ని జయించగలుగుతున్నామని చివరిగా మేము చదివినాం. అటు విశ్వాసం మాకు దయచేయండి. మీ విశ్వాసం ఎక్కడా అని నువ్వు అడిగినావు. వేర్ ఇస్ యువర్ ఫెయిత్? మీరు ఎంత వింటున్నారు వాక్యం, మీరు ఎన్ని ఉపవాసాలు చేస్తున్నారు, ఎన్ని దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు, ఇంత భయం ఎందుకు మీకు, ఇంత వ్యాకులం ఎందుకు, ఇంత చింత ఎందుకు, ఇంత కలవరం ఎందుకు? మీరు అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, మీరు ఎటు కాకుండా ఉన్నారు. కాబట్టి ఏకదృష్టి
దేవుని యందు భయభక్తులు కలిగి ప్రగాఢమైన విశ్వాసం, దేవుడు ఈ కార్యం చేయగలడనే విశ్వాసం. అవును, నా వ్యాజ్యం నేను దేవునికే అప్పగిస్తున్నాను, ఆయన చేయలేని ఏ కార్యం లేదు, ఆయన సమస్తము నెరవేర్చగలడని, ఆయన ఉద్దేశించిన ఏ కార్యము నిష్ఫలం కాదని ఆ యొక్క ఖచ్చితమైన విశ్వాసం మా హృదయాల్లో మీరు బండలాంటి విశ్వాసం మాకు దయచేయండి తండ్రి. మీ విశ్వాసంతో కొండను చూసి ఆజ్ఞాపించిన అది అక్కడ నుండి తొలగిపోతుందని, సముద్రంలో పడవేయబడుతుందన్నావు, అట్టి విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అన్షేకబుల్ ఫెయిత్ ఇన్ యు లార్డ్. ఎవరు ఏది కూడా కుదుపని విశ్వాసం, అలాంటి అచంచలమైన విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అట్టి విశ్వాసాన్ని నువ్వు ఎంతగా ఇష్టపడుతున్నావు, అందుకే సెలవిచ్చిన విశ్వాసం లేకుంటే నాకు ఇష్టడై ఉండుట అసాధ్యం. అవును ప్రభు, విశ్వాసం ద్వారానే మేము నిన్ను గౌరవించగలం, విశ్వాసం ద్వారా నేను ఘనపరచగలం, కనుక నీకు స్తోత్రం. మాకు ఇంకా సాధించాల్సిన అనేకమైన కార్యాల కొరకు మేము నమ్మడానికి ఉన్న సహాయం దయచేయండి. మాకు విశ్వాసం మా హృదయంలో అధికంగా దయచేయండి. ఆ దినంలో తండ్రి అపోస్తలు అడిగినారు, ప్రభువా మా విశ్వాసాన్ని నువ్వు వృద్ధిపరచు, ప్రార్థన మాకు నేర్పమని. అవును, ప్రార్థన మరియు విశ్వాసం ద్వారా వారి లోకాన్ని తలక్రిందులుగా చేయగలిగినారు. అటు విశ్వాసం మాకందరికీ గొప్ప మోస్తాదులో మీరు దయచేయమని. దేవుని వాక్యం ఈరోజు వింటున్న వారు ఎవ్వరు కూడా సమస్యలకు భయపడకుండా, జంకకుండా, విశ్వాసంతో దావీదానాడు గొల్యాతును ఎదుర్కొన్నట్టు, నీవు కత్తి ఈటం బల్లం పెట్టుకొని నా మీదకి వస్తున్నావు, కానీ నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను, వాణ్ణి ఓడగొట్టినాడు. గొల్యాతు లాంటి సమస్యలన్నీ భూమట్ట సమయపోవడానికి సహాయం దయచేయండి. పిరికితనం గల ఆత్మ మాకు ఇవ్వలేదు నాయన, నువ్వు ధైర్యము శక్తిగా ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినావు. ప్రభా, ఈ విశ్వాసం మా సంఘంలో గొప్ప స్థాయిలో దయచేయమని ఏ సునామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా, నీ ధనము